తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక మీద వైఎస్ఆర్సీపీ ప్రత్యేక దృష్టి సారించింది. కాస్తంత ఆలస్యంగా అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి విషయంలో మెజార్టీ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేలా కనిపించట్లేదు వైఎస్ఆర్సీపీ. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకుంది వైఎస్ఆర్సీపీ. అంటే కొంతమంది మంత్రులను ప్రధానంగా 7 నియోజకవర్గాల్లో ఈ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 7 నియోజకవర్గాల్లో కూడా కొంతమంది మంత్రులను ఇన్ఛార్జీలుగా పెట్టి వాళ్ళకి బాధ్యత అప్పచెప్పారు. పూర్తిగా గెలిపించాల్సిన బాధ్యత వాళ్ళ భుజాల మీద వేశారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దీనికి సంబంధించి తిరుపతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంత్రులు పేర్ని నాని అలాగే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళిద్దరూ అక్కడ బాధ్యత వహించాల్సి ఉంది. అంటే ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మంత్రి ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి ఒక ప్రభుత్వ చీఫ్ విప్ ఇలా బాధ్యతలు అప్పచెప్పారు. ఇక కాళహస్తి నియోజకవర్గాన్ని చూసుకుంటే మంత్రి కన్నబాబు అలాగే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. ఇక సత్యవేడు నియోజకవర్గం చూసుకుంటే మంత్రి కొడాల నాని గారికి బాధ్యతలు అప్పచెప్పారు. అలాగే అక్కడ ప్రభుత్వ చీఫ్ విప్ జి శ్రీకాంత్ రెడ్డి గారికి కూడా బాధ్యతలు చెప్పారు. ఇక గూడూరు నెల్లూరు జిల్లా గూడూరు విషయంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ బాధ్యతలు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళిద్దరూ గూడూరు బాధ్యతలు చూసుకుంటారు. ఇక నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట విషయానికి వస్తే మేకపాటి గౌతమ్ రెడ్డి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి బాధ్యతలు చెప్పారు. అలాగే ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి కూడా బాధ్యతలు చెప్పారు. ఇక నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం చూసుకుంటే మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి అలాగే ఎమ్మెల్యే పి రవీంద్రనాథ్ రెడ్డి. ఇక సర్వేపల్లి నియోజకవర్గంలో ఇక్కడ ఇది ఎస్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మంత్రి ఆదిమూలపు సురేష్ గారికి అప్పచెప్పారు. అలాగే ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి వీళ్ళిద్దరికీ బాధ్యతలు అప్పచెప్పారు. మొత్తం 7 నియోజకవర్గాల్లో కూడా ఈ మొత్తం అందరికీ మంత్రులకి ఎమ్మెల్యేలకి అలాగే ఒక చోట సత్యవేళ్ళలో మాత్రం ప్రభుత్వ చీఫ్ జి శ్రీకాంత్ రెడ్డి గారికి బాధ్యతలు అప్పచెప్పారు. అంటే ఓవరాల్గా చూసుకుంటే గతంతో పోలిస్తే 3 లక్షల పైన మెజార్టీ రావాలి అనేది ఇక్కడ గెలుపు అనేది ఎలాగా చాలా సునాయాసంగా గెలుస్తారు అందులో ఎటువంటి అనుమానం లేదు అనేది వైసీపీ నేతల ధీమా. కాకపోతే ఇక్కడ వీళ్ళు ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకున్నది మెజార్టీ. ఖచ్చితంగా 3 లక్షలకు పైబడి మెజార్టీ కనుక సాధించగలిగితేనే అసలు సిసలేని గెలుపు అనేది. అందుకే ఎంత సీరియస్గా యాక్షన్ తీసుకున్నారు ఎంత సీరియస్గా దృష్టి పెట్టారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే గురుమూర్తి గారు ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఆయనకు పెద్దగా రాజకీయ అనుభవం లేదు. ఫస్ట్ టైం ఆయన ఒక మన పక్క ఇక్కడ బాపట్ల ఎంపీ నందిగం సురేష్ ఎలాగో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. తిరుపతికి సంబంధించి గురుమూర్తి గారు కూడా అలాగే. కాకపోతే ఆ పాదయాత్ర సమయంలో జగన్ గారికి వెంటే ఉండడం ఆయన జగన్ గారి వెంట నడవడం ఒక రకంగా ఆయన పాదయాత్రలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్న తరుణంలోనే ఈ సీట్ ఆయన కేటాయించారని చెప్పాలి. ఇటువంటి నేపథ్యంలో గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా పార్టీ మీద పార్టీ మంత్రుల మీద పార్టీ ఎమ్మెల్యేల మీద ఉంది అనేది అందుకే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. గురుమూర్తి గారి గెలుపు కోసం మొత్తం మంత్రులు ఎమ్మెల్యేలు బరిలోకి దిగుతున్నారు అనేది. ఇప్పటికే అక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి పనబాక లక్ష్మి గారు బరిలో ఉన్న నేపథ్యంలో ఎవరు ఈ పీఠాన్ని కైవసం చేసుకుంటారు అనేది ఆసక్తికరమైన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.